Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనలో భారీ ముసలం, సీరియస్ స్టెప్ దిశగా కేడర్. జనసేన రగులుతోంది అని అంటున్నారు పవన్ కళ్యాణ్. వెండి తెర మీద సూపర్ స్టార్ రాజకీయాలలో చూస్తే ఆయన జనసేన అధినేతగా ఉన్నారు. బలమైన సామాజిక వర్గం ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఉన్నారు. పవన్ అంటే సీఎం అన్న మాటనే కేడర్ అంటుంది. అది ఆయన స్టేచర్ అని కూడా భావిస్తుంది. పవర్ఫుల్ లీడర్గా పవన్ ఉండాలని కూడా భావిస్తోంది. అలాంటిది పవన్ కళ్యాణ్కి సీఎం సీటు అన్న ఛాన్సే లేదు అన్నట్లుగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ మాట్లాడడంతో ఇప్పుడు జనసేన కేడర్ టోటల్గా మండిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలో అంతర్మదనం సాగుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా మేము ఆ పార్టీ వెనుక నడవడం లేదు, కలిసి నడుస్తున్నామని ఇటీవలనే విశాఖలో జరిగిన సభలో పవన్ ప్రకటించారు. దాని అర్థం తాము సమానంగానే కూటమిలో ఉన్నామని చెప్పడమే అంటున్నారు. ఇక టీడీపీతో పొత్తు ఉన్నా గౌరవప్రదంగా ఉంటుందని కూడా అనేక సార్లు పవన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు చూస్తే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటారు. రెండవ మాటే లేదు అని లోకేష్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం బట్టి చూస్తే ఏమనుకోవాలని జనసేన ప్రశ్నిస్తోంది. పొత్తులు అన్నవి ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా కలిసి తీసుకోవాలని, అంతే తప్ప ఏకపక్షంగా ఉండరాదని అంటోంది. చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నప్పుడు పవన్ స్వయంగా రాజమండ్రి జైలుకు వెళ్లి పరామర్శించారని గుర్తు చేస్తోంది. అదే టైంలో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మరీ పొత్తు ప్రకటన చేశారని చెబుతోంది. పవన్ అంతలా గౌరవం ఇచ్చి పొత్తు ధర్మాన్ని కాపాడినప్పుడు రేపటి ఎన్నికల తరువాత అధికారాన్ని రెండు పార్టీలు పంచుకోవాలి కదా అన్నదే జన సైనికుల ఆవేదన అని అంటున్నారు. పవన్ అవసరం ఉన్నప్పుడు వాడుకుంటూ కూరలో కరివేపాకులా చేస్తారా అని కూడా మండిపడుతున్నారు. పవన్ని పట్టుకుని ప్యాకేజీ స్టార్ అని విమర్శలు ప్రత్యర్థులు చేస్తున్నా భరించామని, అదేవిధంగా కేంద్రంలోని బీజేపీతో పొత్తు ఉన్నా టీడీపీతో పొత్తు కలిపి ఏపీ ప్రయోజనాల కోసమే తాము పనిచేస్తున్నామని పవన్ చెప్పారని అంటున్నారు. ఆ విధంగా జనసేన బీజేపీతో కూడా వైరం పెట్టుకుందని తీరా ఇప్పుడు చూస్తే టీడీపీ ఇంతలా మోసం చేస్తుందా అని జన సైనికులు ఫైర్ అవుతున్నారు. అసలు నారా లోకేష్ ఈ తరహా కామెంట్స్ ఎలా చేయగలిగారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అనడం ఏంటి అని ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే అటు కేంద్రంలో బీజేపీతో కూడా వైరం పెట్టుకుని త్యాగానికి సిద్ధపడితే ఇప్పుడు ఇంతలా అవమానపరచడం చంద్రబాబుకే చెల్లిందని జనసేన కేడర్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జనసేనను టీడీపీ దగ్గర తాకట పెట్టారనే ఆరోపణలు వస్తున్నా మౌనంగా భరిస్తూ వస్తున్నామని, ఇక ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని పార్టీ కేడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చంద్రబాబే 5 ఏళ్ల పాటు సీఎం అయితే మా పవన్ సంగతి ఏంటి అన్న ప్రశ్నతో ఒక్కసారిగా జనసేనలో మంటలు చెలరేగుతున్నాయి. పార్టీ కేడర్లో అంతర్లీనంగా కీలకమైన చర్చ మొదలైంది. అదే సమయంలో జనసేన గతం, వర్తమానం, భవిష్యత్తు మీద కూడా చర్చ సాగుతోంది. జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్లైనా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నామని కూడా ఆందోళన వ్యక్తమవుతోంది అంటున్నారు. మరోవైపు చూస్తే పవన్ అంటే అంత చిన్న చూప అన్న ప్రశ్న కూడా సైనికుల నుంచి వస్తోంది. పవన్కి ఉన్న కేడర్, ప్రజాభిమానం, యువత, వెళ్లి వెత్తిన అభిమానులు వీళ్లను చూసే కదా ఆయనకు చంద్రబాబు అయినా కేంద్రంలోని మోడీ అయినా విలువ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నదని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక పవన్ తీరు చూస్తే ఇటీవల కాలంలో ఆయన టీడీపీని నమ్ముతూ ముందుకు వెళుతున్నారని అంటున్నారు. మొన్నటికి మొన్న తమను ఉంటే ఉండండి, పోతే పోండి, నా దారి చంద్రబాబు దారి అని పవన్ తేల్చి చెప్పేశారంటే ఆయన ఇప్పటికే టీడీపీకి చంద్రబాబు మాటలకు ఓకే అంటున్నారా అని కేడర్ ప్రశ్నిస్తోంది. ఇక ఇప్పుడే ఇలా ఉంటే అసలు మనకు టికెట్స్ అయినా వస్తాయా అన్నది ఒక సందేహం. అయితే ఈ కీలక తరుణంలో జనసేన డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండాల్సింది. అలా కాదని సీట్ల కోసం దేబిరించే స్థాయికి రావడం వెనుక కారకులు ఎవరని కూడా సైనికులు ప్రశ్నించుకుంటున్నారు. ఇక జనసేనకు కూడా చంద్రబాబే టికెట్లు ఇస్తారా అని అడుగుతున్నారు. ఆయనే టికెట్లు ఇస్తే ఇక పార్టీగా ఉండి ఎందుకు, ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అన్ని పుచ్చేసుకుంటేనే సరిపోతుందా అని నిలదీస్తున్నారు. ఇక జన సైనికుల మనోగతం ఎలా ఉంది అంటే తామంతా పవన్ కోసం పోరాడుతూ ఉంటే ఆయన వెళ్ళి చంద్రబాబు పల్లకి మోసేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఇలా జనసేనలో ఇప్పుడు అతిపెద్ద గందరగోళంగా ఉందని అంటున్నారు. ఇక జనసేనలో వేచి చూసేది లేదని, మున్ముందు మనల్ని సరిగ్గా గౌరవించకుంటే మన దారి మనం చూసుకోవడం మేలు అనే భావనలో జన సైనికులు వచ్చేశారని అంటున్నారు. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ వెనుక వెళ్లి 2014లో ఒకసారి దెబ్బతిన్నామని, అలాగే 2019లో పరోక్షంగా చంద్రబాబు దెబ్బతీశాడని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కనీసం గతంలో ఇచ్చిన మద్దతునైనా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ను పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలు చేశాడని కూడా ఆరోపిస్తున్నారు. ఇక మళ్లీ ఇప్పుడు మరోసారి మోసపోవడానికేనా పవన్ సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోవడం తప్పు అన్న సంగతి అన్ని పుస్తకాలు చదివిన తమ అధినేతకు తెలియదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వరకు పార్టీని నడిపిస్తారా లేక చివరాఖరున జనసేనను టీడీపీలో విలీనం చేస్తారనే అనుమానాలు పార్టీ కేడర్లో వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. నిన్న కాక మొన్న తెలంగాణలో చంద్రబాబు మోసం చేసి పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేశారని,
అయినా సరే తమ పార్టీ అధినేతకు ఆలోచన కలగడం లేదని అంటున్నారు. ఏదైనా వచ్చే ఎన్నికలలో జనసేన మరింత బలహీనపడే అవకాశం ఉందని పార్టీ కేడర్ ఆందోళన చెందుతున్నారు. తటస్థంగా ఉండిపోవడమా, వేరే పార్టీలోకి వెళ్ళిపోవడమా అన్నది వాళ్ళు చర్చించుకుంటున్నారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతూ ఉన్నా పార్టీ అధినేత కానీ అధినాయకత్వం కానీ నోరు మెదపకపోవడంతో జనసేన కార్యకర్తలకు, పవన్ అభిమానులకు మరింత అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. మరి పవన్ కి తాను సీఎం కాను అన్నది ముందే తెలుసా అన్నదే ఇక్కడ వారికి పట్టుకున్న అతిపెద్ద డౌట్ అంటున్నారు.